డిప్రెషన్లోంచి బయటికి రావటం ఎలా? చాలా సందర్భాల్లో మనలో డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ వస్తుంది అన్నమాట, నెగిటివ్ ఆలోచనలు. మనకే ఎందుకు ఇలా జరిగింది? మనందరికీ విక్టిమ్ యాటిట్యూడ్ అని ఒకటి ఉంటుంది, అంటే మనకే అన్యాయం జరిగిపోయింది, మనకు మాత్రమే అన్యాయం జరిగిందని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఎక్కువ సవాళ్ళు ఎవరి జీవితంలో వస్తే వాళ్ళకి జీవితం ఎక్కువ తెలుస్తుంది, జీవిత పాఠాలు ఎక్కువ తెలుస్తాయి. జీవితంలో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే ఊహించినవి ఊహిస్తూ ఉండండి, ఖచ్చితంగా అలాంటివి జరుగుతూ ఉంటాయి. రెండోది, మనకి సవాలు ఎదురైనప్పుడు ఒక టెక్నిక్ పాటించాలి, అదే ఆటో సజెషన్. మన మనసుకి, మన ఆలోచనలకి, మన బ్రెయిన్కి మనమే చెప్పుకోవాలి, ఖచ్చితంగా మనం దీన్ని ఎదుర్కోగలం, ఈ టైం ఖచ్చితంగా మనం పాస్ అయిపోగలం అని. కష్టాలు సవాళ్ళు ప్రతి జీవితంలో వస్తుంటాయి, దాన్ని పట్టుకుని జీవితాన్ని వృధా చేసుకోకూడదు. చాలామంది యువత, మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఈ సవాలు వచ్చింది, మా దగ్గర ఆర్థికంగా ఇబ్బంది ఉంది, లేకపోతే పేరెంట్స్ కోఆపరేట్ చేయట్లేదు, లేకపోతే మా ఫ్యామిలీ కోఆపరేట్ చేయట్లేదు అని నిరాశపడుతుంటారు. నా జీవితానికి వస్తే 90% నేను వీల్చైర్లో ఉండి, 90% డిజబిలిటీతో ఈరోజు కూడా నా జీవితంలో ప్రతి క్షణం నేను ఉపయోగించుకుంటాను. మీరు కూడా ఎన్ని కష్టాలు కడగళ్ళు వచ్చినా, ఎంత డిప్రెషన్ వచ్చినా పైకి లేవటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనిషి గట్టిగా దెబ్బపడినప్పుడే ఎలా పైకి వచ్చే రాగలడో ఆ శక్తి కూడా ఉంటుంది. దెబ్బపడిన వ్యక్తికి తను పైకి రావడానికి ఈ దెబ్బ తగిలింది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా తను పైకి వస్తారు. ఇక్కడ అతి గొప్ప సుత్తితో కానీ బండతో కానీ మనం కాలినప్పుడే, మనకి దెబ్బ తగిలినప్పుడే, ఇప్పుడు బంగారానికి ఆ రంగు రూపు రావాలంటే నిప్పు పెడతారు, అదేవిధంగా డైమండ్ వజ్రం మెరవాలంటే సాన పట్టాలి. మనిషికి ఆ శ్రమ ఉన్నప్పుడే, ఆ కష్టం ఉన్నప్పుడే ఖచ్చితంగా పైకొచ్చే శక్తి కూడా వస్తుంది, దాన్ని నమ్మండి.